ఇబ్రియులకు వ్రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 20-21. కానీ మిత్రమా, దేవునికి ఎదురు పలుకుటకు నీవు ఎవడవు? నీవు నన్ను ఇట్లు ఎందుకు చేసితివి అని చేయబడినది చేసిన వానిని అడగగలదా? మట్టిని తన ఇష్టము వచ్చినట్లు ఉపయోగించుకొనుటకును ఒకే మట్టి ముద్ద నుండి రెండు కొండలు చేయుటకు, అనగా వెల అయిన కొండను వెల తక్కువ కొండను చేయుటకును కుమ్మరికి హక్కు లేదా? ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లేస్తామా? అనుదినం నీవు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి, వ్యక్తుల గురించి, వాతావరణం గురించి, చివరకు నిన్ను గురించి కూడా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. కానీ వాటిని గురించి నిర్ణయాలు తీసుకోవడం మాని నా వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకో. వాటిని గురించి నిర్ణయాలు తీసుకోవడమే నీ జీవిత పరమార్థం కాదు. ముందుగా నేను నిన్ను సృష్టించాను. నీవు నన్ను తెలుసుకొని మంచి అనుబంధంతో నాలో జీవించడానికి, అంతేకాని నీవు నీవి కాని నిర్ణయాలను చేస్తూ ఉంటే అది నా పనిని నీవు ఆక్రమించినట్లు అవుతుంది. జీవులు సృష్టికర్తతో అనుబంధం కలిగి ఉన్నట్లు మట్టి కుమ్మరితో, గొర్రె కాపరితోనూ, ప్రజలు రాజుతోనూ అనుబంధం కలిగి ఉన్నట్లు నీవు నాతో అనుబంధం ఏర్పరచుకో. నీ జీవితంలో నా చిత్తం నెరవేరడానికి అవకాశాన్ని ఇవ్వు. నీ జీవితంలో నేను చేసే క్రియలను బేరీజు వేసే కంటే వాటికై నాకు కృతజ్ఞత తెలుపు. నేను నీకందించే ఈ స్నేహం, నీవు నాతో సమానమనే భావన నీలో కలగడానికి కాదు, నా ప్రేమను నీవు అర్థం చేసుకోవటానికి. ఈ జీవన మార్గంలో నా చేతిలో చేయి వేసి నీవు నాతో కలిసి నడిచేటప్పుడు నేను రాజులకు రాజునని గుర్తించి నన్ను పూజించు.